పచ్చికొబ్బరి తయారు చేయు విధానం. పచ్చికొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. పచ్చిమిర్చి తీసుకొని తొడిమలు తీసి శుభ్రంగా కడగాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఒక కళాయిలోకి తీసుకొని ఆయిల్ వేసి 4 వెల్లుల్లిమిర్చీలు 4 పచ్చిమిర్చీలు నూనెలో వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా నూనెలో వేసి పచ్చిదనము పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు తీసి కొబ్బరి చట్నీలోకి పెట్టుకోవాలి. సాల్ట్ జీలకర్ర కూడా కొబ్బరిలో వేసుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లిమిర్చి వెల్లిపాయలు వేయాలి. వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి. పేస్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి పేస్ట్లోనే కొబ్బరి ముక్కలు వేసి జీలకర్ర పసుపు అన్నీ ఉప్పు కలిపి మిక్సీ జార్లో వేసి చట్నీ మెత్తగా పట్టాలి. జార్లో మెత్తగా అయ్యి పొడి పొడిగా అవుతుంది. పొడి పొడిగా ఉన్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తీసి చూసిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ పోసుకొని మెత్తగా పట్టాలి. చట్నీ మెత్తగా పట్టాలి. పట్టిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది. దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. ఆహా, గుమగుమలాడుతుంది, చాలా బాగుంది, త్వరగా అవుతుంది. టిఫిన్లో కానీ అన్నంలో కానీ మనం వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.